నేను కూడా ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఈ కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్రానికి మేలు చేయవని, ఆ ముఠ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందనే భావంతో చంద్రబాబు నాయుడు గారు గుమ్మడికాయ అయితే నేను ఒక ఆవగింజగా అయినా ఒక తెలుగువాడిగా ఈ రాష్ట్రానికి ఏ పనికొచ్చే పని చేయాలని నా అభిప్రాయం. మిగతా వాళ్ళు వేరేగా మాట్లాడొచ్చు, అది వేరే విషయం. సో ఏంటని అనుకునేటప్పుడు నేను కూడా తెలుగుదేశం పార్టీ తరపున నిలబడాలని, ప్రచారం చేయాలని, చిన్న ఉపయోగం ఉన్నా సరే తెలుగుదేశం ప్రభుత్వం రావాలని, చంద్రబాబు గారి నాయకత్వంలో రావాలని పూర్తిగా నమ్మి ఈ ఎలక్షన్లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. నాకైతే తృప్తిగా ఉంది. ఇంచుమించుగా నేను ప్రతి గ్రామం టచ్ చేశాను. ఆనందపురంలో కానీ, పద్నాం మండలంలో కానీ, భీమిలీ రూరల్లో కానీ, భీమిలీ కార్పొరేషన్ ఏరియా కానీ, భీమిలీ మున్సిపాలిటీ ఏరియా కానీ, మన కార్పొరేషన్లో ఉన్నటువంటి మధురవాడ 4, 5, 6 వార్డులు కానీ, వాళ్ళెన్ని ప్లేస్లకి పిలిస్తే అన్ని ప్లేస్లకు వెళ్ళి తిరిగి ఎలక్షన్స్ కంప్లీట్ చేయగలిగాను. ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు మహిళల దగ్గర నుండి తెలుగుదేశంకి సంపూర్ణ మద్దతు లభించిందనేది నా అబ్జర్వేషన్. సంపూర్ణ మద్దతు, మెజారిటీ. యువకుల్లో కొంత పవన్ కళ్యాణ్ వైపు, కొంత జగన్ వైపు కనిపించింది నా అబ్జర్వేషన్లో. మరి 18 to 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళు మెజారిటీ పవన్ కళ్యాణ్ వైపు, జగన్ వైపు కనిపించారు. సో మరలా 40 to 75, 80 జెంట్స్లో స్ప్లిట్ కనిపించింది. ఎక్కువ మంది మెజారిటీ తెలుగుదేశం వైపు, కొంతమంది వైఎస్ఆర్సిపికి, జగన్కి ఒక అవకాశం ఇవ్వాలనే భావన వాళ్ళలో కనిపించింది. ఎందుకు ఇవ్వాలనుకున్నారో వాళ్ళు చెప్పాలి. నా ఈ అబ్జర్వేషన్లో ఖచ్చితంగా 23వ తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత నాకేమైనా, ఎప్పుడు మాట్లాడినా నా దగ్గర సర్వే రిపోర్ట్లు ఏమి ఉండవు. 95% ఎప్పుడు నేను చెప్పింది జరుగుతూనే ఉన్నాయి గత 10 ఏళ్ళుగా. సో ఈ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరొకసారి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని నాకు అనిపించింది. సో దానికి అనేక కారణాలు విజ్ఞప్తితో ఆలోచించారు. నేను కూడా 4-5 సందర్భాల్లో మాట్లాడాను, మీ వరకు రాలేదు. ఎలక్షన్లో ఏదో మారుమూల గ్రామంలో జరుగుతుంది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు పార్లమెంట్లో నేను ప్రత్యక్ష సాక్షిని. ఎంత అధ్వాన్నంగా, ఎంత అన్యాయంగా రాజకీయ లబ్ధి కోసం తెలుగు ప్రజల్ని విడగొట్టినటువంటి సంఘటన ఇంకా నా మదిలోంచి చెరిగిపోలేదు. ఎప్పుడొచ్చినా ఇది నేను ప్రస్తావిస్తూనే ఉంటాను, బహుశా జీవితాంతం ఇది ప్రస్తావిస్తానేమో. నేను ఒక 50-60 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి, నిర్మించుకున్నటువంటి హైదరాబాదు, ఈ తెలుగు వారందరి తాలూకా కంట్రిబ్యూషన్ రాజధానిలో ఉంది. అన్ని రాజధానులలాగే ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రాజధాని గురించి భారతదేశంలో ఒక 3-4 రాజధానుల్లో హైదరాబాద్ కూడా ఒకటి. రాజకీయ లబ్ధి కోసం రాత్రికి రాత్రే హైదరాబాద్ మీద కాదు పైకి పొండి అని మనల్ని పంపించినటువంటి సందర్భం చాలాసార్లు నాకు గుర్తొస్తూనే ఉంటుంది. మరలా అలాంటి నిర్మాణం, ఒక రాజధాని కట్టాలంటే ఎంత కష్టం విజ్ఞత ఉన్నటువంటి మీ అందరికీ తెలుసు. నేను అమరావతి వెళ్ళాను, చూసి వచ్చాను. ఇవన్నీ ఎలక్షన్ ముందు మాట్లాడవచ్చు. పోలవరం వెళ్ళి చూసి వచ్చాను. అమరావతిలో ఒక 10 మంది రైతులు నన్ను కలిశారు. ఇది చాలా భావోద్వేగంతో కూడిన మాటగానే నేను తీసుకున్నాను.
బాబు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో 35,000 ఎకరాల భూమిని మా రైతులందరం ఇచ్చాం. ఇది ఏదో మాకు చంద్రబాబు నాయుడు గారు ఇష్టమనో ఇక్కడ ఏదో రాజధాని వస్తుందనో ఒక ఆలోచనతో ఇవ్వలేదు. రూపాయి కూడా తీసుకోకుండా 35,000 ఎకరాల భూమిని మేము ఇచ్చాము. ఎందుకంటే తెలుగువారికి ఒక రాజధాని నిర్మించాలి. ఈ రాజధాని తెలుగువారికి ఇప్పుడున్నటువంటి 4.5 కోట్ల 5 కోట్ల మందికి మేము ఇచ్చామని ఆ మాట కూడా నాకు ఇన్స్పిరేషన్ ఈ ఎలక్షన్లో నిలబడ్డాను. సరే దాని గురించి చర్చలకు వెళ్తే ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది, అలాంటి రాజధానికి ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్ డెవలప్ చేయాలనుకోండి ఏం లేవు, అలాగ ఎక్స్పాండ్ చేసుకొని వెళ్ళిపోయారు. మనం ఇక్కడ పుట్టి పెరిగాం వైజాగ్. నేను చూస్తుండగానే ఆఖరదేమో జగదాంబ జంక్షన్, మేము కాలేజీలో ఉంటప్పుడు సూపర్ బజార్ దగ్గర ఒక సెల్ఫ్ సర్వీస్ క్యాంటీన్ పెడితే అది గొప్పగా ఫీల్ అయిన రోజులు అవి 72-73లో కాలేజీ నుండి వచ్చి. అలాంటిది విశాఖపట్నం ఎక్కడికి వెళ్ళిందంటే రామటాకీస్ నుండేమో ఏయుగా జంక్షన్, మూలాన్పాలెం, హనుమంతవాక, ఎండాడ, మధురవాడ, బోయిపాలెం, తగరపోలస, భీమిలి వరకు కూడా ఎక్స్పాండ్ అయిపోయింది వైజాగ్. ఇటు బీచ్ రోడ్లో కూడా మొత్తం భీమిలి వరకు పెరిగింది బికాజ్ ఇక్కడ ఒక సిటీ ఉంది. కాబట్టి బేసిక్ కమ్యూనిటీస్ అలా పెంచుకొని వెళ్ళిపోతుంటే రోడ్లు పెరిగిపోతున్నాయి. కానీ అమరావతిలో మట్టి భూములు ఇచ్చారు వాళ్ళు, పొలాలు మాత్రమే ఇచ్చారు. ఆ పొలాల మీద ఇప్పుడు బేసిక్ కమ్యూనిటీస్ స్టార్ట్ చేస్తున్నారు బ్రహ్మాండమైన రోడ్లతో, కరెంట్ కేబులింగ్ అండర్ గ్రౌండ్తో, వాకింగ్ ఇవన్నీ ఊరికనే గ్రాఫిక్స్ అని మాట్లాడుతున్నారు. అక్కడ ఫిజికల్గా నేను చూసాను జరుగుతున్నాయి. ఇది అప్రస్తుతంలాగా మీకు కనిపించవచ్చు, ఇప్పుడు అవన్నీ మాకెందుకని ప్రజలు కూడా అనుకోవచ్చు. కానీ వెకిలిగా మాట్లాడుతున్నటువంటి వారి కోసం ఈ మాటలు మాట్లాడుతున్నాను. అక్కడ ఏమి లేదనే దానికి 1,000 ఎకరాలు లేఅవుట్ చేసి రూపాయి ఖర్చు లేకుండా విభజన జరిగినప్పుడు సీఎంకి ఇల్లు లేదు, ఏసీఎం అయినా ఎమ్మెల్యేలకు ఇల్లు లేవు, మంత్రులకి ఇల్లు లేవు, సెక్రటేరియట్ లేదు, ఎంప్లాయీస్ హైదరాబాద్ నుండి వచ్చి వెళ్తున్నటువంటి రాష్ట్రం పనిచేయడానికి. ఈ క్రమంలో వీటిని అన్నింటినీ సర్దుకుంటూ మాకు తెలుసు, నాకు ఇప్పుడు ఐఎమ్ 64, పోలవరం గురించి ఏం మాట్లాడుకుండే వాళ్ళమే. మా ముందున్న సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఎంతోమంది దీని గురించి ప్రతి సందర్భంలో మాట్లాడుతుండేవారు. అది వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఇంచుమించు 70-75% కంప్లీట్ చేసిన స్ట్రక్చర్స్ చూసిన తర్వాత ఈ ముఖ్యమంత్రికి ఎంత పట్టుదల ఉంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికని ఒకటి, అదొక ఎగ్జాంపుల్ కింద మాట్లాడతాను నేను. కేంద్రం సహకరించాలి, సహకరించకపోతే పర్వాలేదు. అడ్డు తగులుతుండడం చూసి నేను మళ్ళీ తెలుగుదేశంలోకి రావడానికి అదొక కారణం. ఫెడరల్ వ్యవస్థలో ఎవరు దయాదాక్షిణ్యాల మీద రాష్ట్రానికి డబ్బులు ఇవ్వవసరం లేదు. ఖచ్చితంగా ఇన్కమ్ని అన్ని రాష్ట్రాలకి జనాభా ప్రాతిపదికగా లేదా విస్తీర్ణం ప్రాతిపదికగా కేంద్రం డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్రం సంబంధించి విభజన తర్వాత చెప్పినవేవీ చేయకుండా జరగకుండా ఉండి ఇది జరపకపోతే తెలుగుదేశ ఆంధ్రులు మన కాలు పట్టుకుంటారనే భావం నాకు నచ్చలేదు. మీరు సహకరించమని మిమ్మల్ని ప్రాధాయపడవసరం లేదు, కానీ మాకు హక్కుగా రావాల్సింది కూడా మీరు ఇవ్వకుండా మెలికలు పెట్టి అభివృద్ధిని అడ్డుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ కారణం చేత కూడా తెలుగుదేశం పక్షాన నుండి నేను చేయాల్సిన పనులు కొన్ని చేద్దాం అనుకునే పార్టీలోకి రావడం జరిగింది. ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, అదే ఒకటి రెండు మీరు చెప్పొచ్చు కియో మోటార్స్ అని, కానీ ఎన్ని సెల్ కంపెనీలు తిరుపతిలో వచ్చాయి, నెల్లూరు సజ్జలో ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు, వైజాగ్లో ఎన్ని ఐటీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. వెకిలుగా మాట్లాడతారు, ఏముందండి 14 లక్షలు అన్నారు, 3 లక్షలే వచ్చింది, 1,50,000 అంటే అభివృద్ధే జరుగుతుంది కానీ
కిందకి ఈ రాష్ట్రం వెళ్ళట్లేదు. కేంద్రం సహకరించకపోయినా, కేంద్రం నుండి రావాల్సిన వాటా టైంకి రాకపోయినా, అభివృద్ధి పక్క చేస్తూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంగా, వికలాంగులకైతే ఒకటి, ముసలి వాళ్ళకైతే ఒకటి, విద్యార్థులకైతే ఒకటి, పుట్టుకి, చావుకి, పెళ్ళికి ప్రతి కుటుంబానికి ఆసరాగా ఉండి నడిపించాలని ఒక ప్రణాళిక, రైతులకి ప్రతి వర్గానికి ఏదో ఒకటి చేయాలని ఒక స్పష్టత, అది నేరుగా ప్రజలకు అందడానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేశాడు ఆయన. మన మోడీ కూడా రైతులకి 2000 ఎంతో వేసేటప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 85%, దానికి చంద్రబాబు నాయుడు గారు 1000-2000 కలిపి వేసిన పథకం మీకు తెలుసు, 85% ప్రజలకు నేరుగా అందింది ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అంటే టెక్నాలజీని వాడి ఏదైనా నేరుగా ప్రజలకు అందడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నేనైతే రేపు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఈ ఘర్షణ తప్పేటట్టు లేదనే భావన నాకు కలుగుతుంది కేంద్రంతో. సరే, ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఈరోజుకి ఇంకా యూపీఏ ఈ నెల రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో ఏ స్టేజుల్లో మోడీని ఎదుర్కోవడానికి సమాయత్తం అవుతున్నటువంటి ప్రతిపక్షాలకు విజయవంతం అవుతాయో వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వెస్ట్ బెంగాల్ సౌత్లో అయితే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు అనుకున్న స్థాయికి చేరలేరు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంకి జరిగిన అన్యాయాన్ని తెలుగువారికి వివరించడంలో సక్సెస్ అయ్యారు కాబట్టి ఇక్కడ బీజేపీకి అకౌంట్ కూడా ఓపెన్ అవ్వదు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా. ఈ పరిస్థితుల్లో సీనియర్గా ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేసినటువంటిది అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తున్నాడనే విషయాన్ని కిందనున్నటువంటి వారు ఆ మేరకు తెలుగుదేశానికి, తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కొంత చిన్నది, ఇది ఏదో నెగిటివ్గా కాదు, కొంత విఫలత కనిపిస్తుంది. నేను ఇప్పుడే వచ్చాను కాబట్టి ఆ పార్టీ గురించి ఏమనకూడదు, నెగిటివ్గా కాదు. దయచేసి ఇది ఒక చంద్రబాబు ఇలా తెలుగుదేశం తీసుకెళ్లలేదు విమర్శించారనే భావం నాది కాదు దయచేసి. కానీ ఎలక్షన్లు పూర్తిగా ఈ తెలుగుదేశం పార్టీ గెలవడానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడుదే అని నేను చెప్పదలుచుకున్నాను. నేను గెలవడానికి కూడా చంద్రబాబు నాయుడే కారణం. ఇది చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా చాన్నాళ్ళ తర్వాత నేను ఇలాంటి ప్రాంతీయ పార్టీ ఎలక్షన్ ఇలాంటి చూశాను. నేను ఇప్పుడు ఇందిరాగాంధీ ఉంటేప్పుడు ఇందిరాగాంధీ వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేవాళ్ళు. ఇంత హోరాహోరీలో కూడా ఇది చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత విజయంగానే నేను తెలుగుదేశాన్ని చూస్తున్నాను. మరలా ఆయన ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకొని సమిష్టి బాధ్యతగా ఉండేటట్టుగా చేస్తారని చాలాసార్లు చాలా సందర్భాల్లో ఆయనతో డిస్కస్ చేసిన అంశాలు ఉన్నాయి. ఇక్కడ భీమిలీ దగ్గరికి వచ్చేటప్పటికి కూడా నాకు పూర్తిగా తృప్తినిచ్చింది. ఒక్కటైతే నేను నాకు తెలియకుండా కూడా ఎలక్షన్లో నేను డబ్బులు ప్రాధాన్యత తక్కువని అనేక సందర్భాల్లో చెప్పాను. ఎలక్షన్లో డబ్బులతోటే ఎలక్షన్ జరపాలనే దానికి నేను వ్యతిరేకని, ఎలక్షన్కి డబ్బులు కూడా కావాలనే దాన్ని నేను నమ్ముతాను. ఎలక్షన్కి డబ్బులు కూడా కావాలి, కానీ డబ్బులే ఎలక్షన్ అనేది నేను వ్యతిరేకని. సరే, నా వరకు నేను ఆ నిబద్ధతతో ఉన్న పార్టీ కొంత గెలుపు కోసం వారు అంతా ప్రయత్నం నా ప్రమేయం లేకుండానే చేశారు, వాళ్ళకి ధన్యవాదాలు. బట్ నేనైతే దేంట్లోనే ఇన్వాల్వ్ అవ్వలేదు. చివరిగా జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా ఇది నేను ఎలక్షన్ ముందైతే ఇది మాట్లాడుండేవాడిని, విశాఖపట్నంలో ఉన్న మీరు పత్రికా విలేకరులు అందరూ విట్నెస్ చేశారు, అన్ని బూతుల్లో కూడా ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదని.
ఒక అభ్యర్థిగా నేను కూడా నాకు ఇక్కడ ఓట్లు ఉంది, నేను దూరంగా వెళ్ళాలి 60 కిలో 40 కిలోమీటర్లు ఒక బాధ్యతతో నేను ఓటేసి వెళ్ళాలని మీరందరూ సాక్షి. 45 నిమిషాలు వెయిట్ చేసి నా నియోజకవర్గానికి వెళ్ళిపోవలసి వచ్చింది. అంటే నేను ఒక బాధ్యత లేనట్టుగా ఓటేయలేని పరిస్థితి నాకు చాలా బాధ కలిగింది. ఇక ఎక్కడికి పోయిన ఇదే పని. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈసీని టార్గెట్ చేసి మాట్లాడడం రైట్. ఎక్కడో ఒక చిన్న తప్పు జరిగితే, ఒక జిల్లాలోనే ఒక 4 బూతుల్లోనే తప్పు జరిగితే పర్వాలేదు, కానీ విశాఖపట్నంలో నేను చూసిన 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా ప్రతి చోట ఈవీఎంలు మినిమం 1 అవర్ మ్యాక్సిమం 3 అవర్స్ మ్యాక్సిమం డిస్టర్బ్ చేసే ఎలక్షన్లో, అది రాత్రి పదకొండు పది వరకు కూడా ఎలక్షన్ జరిగేది. ఎన్నో కబుర్లాడుతున్న ఈసీ మినిమం చేయాల్సినవి చేయకుండా ఇలా ఆఫీసును మారుస్తాం, ఈ ఐపీఎస్ ఆఫీసును మారుస్తాం, ఈ ఐఏఎస్ ఆఫీసును మారుస్తాం, ఇలాంటి చెత్త పనులు కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో చేయించడం మంచిది కాదు. ఇంత జరిగి నిజంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ కానీ రాష్ట్ర ప్రజలు చూస్తే ఆయనకి ఎంతోమంది ఆయనకు వ్యతిరేకంగా ఓటేసి ఉండేవారు. ఎందుకంటే ఈ సఫర్ అయినటువంటి వాళ్ళు పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఈవీఎంలు పనిచేయలేదని నాకు ప్రతి చోట ఏంటి సార్ 2 గంటలు 3 గంటలు బట్టి క్యూలో ఉన్నాం, కనీసం ఆ క్యూలో ఉన్న వాళ్ళు ఆ పక్కకి వెళ్ళి మంచినీళ్ళు తాగడానికి కూడా లేదు, ఇప్పుడు మీరు ఎండలో బాధపడుతున్నట్టే బాధపడుతూ ఉన్నారు. ఆ చిన్న చిన్న అరేంజ్మెంట్స్ కూడా చేయకుండా ప్రతి బూత్లో 2-3 ఈవీఎం మిషన్లు మొరాయిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసింది, నాకు సంతృప్తిగా ఉంది. అంటే కేవలం ప్రభుత్వం ఏదంటే అది కాదు అని కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించడం అని చెప్పడానికి ఇంతకంటే గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఏమి ఉండదు. నడవలేదు, సఫర్ అయ్యారు అనే విషయం మీరందరూ సాక్షి నాతో సహా. అది బాగుందని చెప్తున్నాడు ఆయన. సో ఎలక్షన్లు అయ్యే ఇప్పుడైతే రాజకీయం చేయవసరం లేదు, ఇంకేం ఓట్లు రావు, బాక్సులన్నీ 23వ తేదీ వరకు శుభ్రంగా స్ట్రాంగ్ రూమ్లో భద్రతగా ఉన్నాయి. ఇకనైనా నిజాలు మాట్లాడితే మంచిదని నా ఉద్దేశం. ఎలక్షన్ కోసం ఏదో అవసరం కోసం 4 ఓట్లు రాబట్టుకోవడం కోసం పర్వాలేదు, కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఇదే పంతా కొనసాగిస్తుంటే కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళకి, సఫరర్స్ ఎవరైతే ఓటు కోసం గంటలు నిలబడ్డారో వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. ఇక ముందైనా సరే నిజ వాస్తవాలు మాట్లాడడానికి ప్రయత్నిస్తే ప్రజలకు దగ్గర అవుతారని అనుకుంటున్నాను నేను. సో 23 ఖచ్చితంగా మరొకసారి సరే, తర్వాత సర్వేలు ఎవరో రావచ్చు, ఇంకెవరైనా మన లోకల్గా ఉన్న సర్వేలు కూడా చెప్పవచ్చు. ఇప్పటికే చాలా సర్వేలు చంద్రబాబు నాయుడు గారికి 60 అని, జగన్మోహన్ రెడ్డి గారికి 120 అని, వారు వన్ సైడ్ అని వీళ్ళు, వారు వన్ సైడ్ అని వాళ్ళు, రకరకాల అభిప్రాయాలతో ఉన్నా కొంత నేను ఇంతకుముందైతే పైన ఉన్నాను, చూడగలిగాను ఏరియల్ వ్యూ, కొన్ని చూడలేకపోయినా నా నియోజకవర్గం నా జిల్లా చూసిన తర్వాత మాత్రం నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. సరే అన్ని జిల్లాల్లో ట్రెండ్ ఒకలాగే ఉంటుందని నేనైతే చెప్పను, కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచినటువంటి 100 సీట్లలో 15-20 కోల్పోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గతంలో గెలిచినటువంటి 70లో 1-20 సీట్లు ఆయన కోల్పోవచ్చు. ఈ సీట్లు అటు ఆ సీట్లు ఇటు వస్తాయనేది నాకు కొంత ఇన్ఫర్మేషన్ జరగడానికి అవకాశం ఉందని కూడా అనిపిస్తుంది. సో మొత్తం మీద ఎలాగైనా మళ్ళీ సేమ్ నెంబర్ అటునుండి ఇటు 90-100 మధ్యన ఆయన రావడానికి అవకాశం ఉంది. ఇంకా వాళ్ళందరూ 120-150 కూడా అంటున్నారు, పెరగచ్చు, కానీ అంతకంటే తక్కువ సీట్లు అయితే రావని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను ఎలక్షన్ ముందు కౌంటింగ్ ఒక రోజు ముందు చెప్పాను ఢిల్లీలో, ఒకే మాట, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారని. అప్పుడు ఇప్పుడు మీరు అనుకోవచ్చు పార్టీలో ఉన్నానని చెప్తా, అప్పుడు కూడా నేను పార్టీలో లేను. ఇంకొక విన్నపం ఏంటంటే మీ అందరికీ, ఇంతకుముందు నేను ఎట్లాగైతే
పార్టీలో లేనప్పుడు నేను నా భావాలని వ్యక్తపరిస్తే ఎక్కువ మంది ఇష్టపడేవారు. వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను తెలుగుదేశం పార్టీలో ఉంటే వ్యక్తిగతంగా సబ్బమారి తెలుగుదేశం పార్టీలో ఉన్నానని చూడండి. నేను మాట్లాడిన ప్రతి మాట ఈ రాష్ట్రం ఇంట్రెస్ట్ కోసం, రాజకీయాలకు అతీతంగా మాత్రమే నేను ఒపీనియన్ చెప్తానని విశ్వసించండి. బహుశా ఇది కష్టం, ఒక పార్టీలో ఉండి అలా మాట్లాడతానని చెప్తే విశ్వసించకపోవచ్చు, కానీ నేనైతే మారను. నా అభిప్రాయాలు చెప్పేటప్పుడు అదే భావం. ఇంతకుముందు ఈ పార్టీలో లేకముందు నేను ఎట్లాగైతే ఉన్నానో, ఇంకా రానున్న కాలంలో కూడా అలాగే విషయాన్ని సందర్భాన్ని బట్టి నా అభిప్రాయం చెప్తుంటాను. అది పార్టీకి అట్రిబ్యూట్ చేయకండి. ఇంతకుముందు ఎలాగైతే ఎక్కువ మంది న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ సబ్బమహరి కొంచెం రీజనబుల్గా మాట్లాడతాడు, వాస్తవాలు మాట్లాడతాడు, వాస్తవానికి దగ్గరగా మాట్లాడుతుంటాడనే భావాన్ని, మీరే పార్టీలో లేనటువంటి వాళ్ళు కూడా నా మీద ఆ భావంతో ఉన్న మీ అందరిని నేను కోరేది ఒకటే, ఆ భావాన్ని దయచేసి కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మెజారిటీలు చెప్పలేను, ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది భీమిలీలో. బహుశా ఇదే ఈ ఒక్క ప్రశ్న మీరు ఒక 6 నెలల క్రితం నన్ను అడిగారు ఈ చెట్టు కిందే, అప్పుడు కూడా చెప్పాను విధానాలను వ్యతిరేకించడం. అది ఇన్సైడే చెప్తాను, జరిగే రిజల్ట్ గురించి, విధానాల గురించి నేను మాట్లాడను. అప్పుడు కూడా నా ప్రయత్నం నేను చేస్తాను అధినాయకుడికి. ఒకసారి పార్టీలో ఉంటే నా నిబద్ధత మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా మీకు తెలుసు. ఏ ఎలక్షన్ వచ్చినా సరే జెండా పట్టుకోవడం తప్పింది మరొకటి తెలియదు, నేనేమీ తప్పు చేయను. అభిప్రాయాలు వ్యక్తపరచడంలో మాత్రం ఇది ఈ రాష్ట్ర పరిస్థితులకు ఉంది, ఈ పరిస్థితులు ఇది జరగకూడదు, ఇది చేస్తే తప్పు, ఇలా జరగకుంటుంటే తప్పు అనే విషయం నేను మీకు గుర్తు తెచ్చుకోండి. ఒక 4 నెలల క్రితం ఖచ్చితంగా ఒక అర్బన్లోనే టీడీపీకి అనుకూలంగా ఉంది, రూరల్ అంతా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉందని ఒక 4 నెలల క్రితం చెప్పాను. హోరాహోరీగా ఉంటుంది, అంత ఈజీ కాదు టీడీపీకి అని కూడా చెప్పాను. ఇప్పుడేమైంది, ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందడంతో రూరల్లో ఒకసారి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి లేకపోతే వనరులో లేకపోతే ఉన్నాయనుకోండి, అవి ఒక్కసారి అలా స్లోగా టిల్ట్ అయ్యాయి. లేకపోతే ఇప్పుడు కష్టంగానే ఉండేది తెలుగుదేశం. కానీ దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు తాలూకా వ్యూహరచన కానివ్వండి, ఆలోచన కానివ్వండి, పర్సనల్గా తనదే విక్టర్. సో అప్పుడు అది చెప్తేప్పుడు అది యాక్సెప్ట్ చేస్తే అదేం తప్పు కాదు, అది చెప్పడం కూడా తప్పు అని నేను భావించిన. ఇప్పుడు చూడండి, ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యాయి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అకౌంట్ ఓపెన్ అవ్వదు, కానీ కేంద్రంలో అంత స్పష్టంగా ఇంకా కనిపించట్లేదు 10-15 రోజుల్లో ఏం జరుగుతుందో. మోడీకి 3-4 నెలల క్రితం ఉన్నంత అధ్వాన పరిస్థితిలో లేడు ఈ పుల్వామా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. ఇది భారతదేశంలో, కానీ దీన్ని కౌంటర్ చేస్తారు ఇప్పుడు మమతా బెనర్జీ కానీ, శరద్ పవార్ కానీ, ఫరూక్ అబ్దుల్లా కానీ, నితీష్ కుమార్ యాదవ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మన ఒరిస్సా కానీ, కర్ణాటక కానీ, ఇవన్నీ మళ్ళీ ఈ ఎలక్షన్లో వారం రోజులు చాలు ఒకసారి ఒపీనియన్ మార్చడానికి, టిల్ట్ అవ్వడం కోసం, రిజల్ట్ రావడానికి. యాజ్ ఆన్ టుడే అలాగున్నా ఈ 4 రోజులు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి వీళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ అందరూ కలిసి, లేకపోతే రేపు మాయావతి ముల్యాం సింగ్ యాదవ్లో ఇప్పుడు కాంగ్రెస్ కావడంతో 3 విభాగాలు అవడం వలన కూడా కొంత అక్కడ బీజేపీకి అనుకూలమైన పరిస్థితులు వచ్చాయి. అది లేకుండా ఎలక్షన్కి మళ్ళీ కలపగలిగారు అనుకోండి, కాంగ్రెస్ మాయావతి ములాయం సింగ్ మళ్ళీ 0కి వెళ్తుంది బీజేపీ. సో ఇలాంటివి చేయడానికి ఒక 4 రోజులు టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా వ్యూహాలు రచిస్తుంటారు. మీరన్ని దానికి మళ్ళీ దాటవేయడం కాకుండా ధర్మంగా మాట్లాడిన విషయం ఒక పార్టీలో ఉండి మాట్లాడకూడదని ఎవరు అన్నారు? ఆ మాట్లాడినటువంటి విషయాలు ఆ పార్టీకి హాని కలిగించినా వాళ్ళు అధినాయకులేమో కౌంటర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా
మీరు అన్నది రైటే, కానీ అలాంటి పరిస్థితులు రాకుండా నేను మాట్లాడుకోగలను, నా విజ్ఞతను ఉపయోగించాను నేను అనుకుంటున్నాను. ఏవి కూడా ఇప్పుడు ఎవరైనా భారతదేశంలో చంద్రశేఖర్ ప్రధానమంత్రి అవుతారని ఊహించారండి? చంద్రశేఖర్ ప్రధానమంత్రి అవుతారని ఊహించలేదు. ఐకే గుజరాల్ ప్రధానమంత్రి అవుతారని ఊహించలేదు. చరణ్ సింగ్ ప్రధానమంత్రి అవుతారని ఊహించలేదు. దేవగౌడ్ ప్రధానమంత్రి అవుతారని కూడా ఊహించలేదు. సర్కమ్స్టెన్సెస్, మొదటిసారి గెలిచిన ఎన్టీ రామారావు గారు, భారతదేశంలో నేషనల్ పార్టీలు ఏవి కూడా ప్రతిపక్ష హోదా పార్లమెంట్లో అందుకోలేకపోయారు. రాజీవ్ గాంధీ 405 సీట్లు గెలిచేటప్పుడు 22 సీట్లు గెలిచి తెలుగుదేశం ప్రతిపక్ష హోదా తీసుకుంది. అది ఊహించారా? ఆ తర్వాత మరలా ఆ ఛాన్స్ రాలేదు. నేనైతే ఏదో భజన చేయడం కోసం ఆ చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అవుతాడని చెప్పడం కాదు, కానీ సర్కమ్స్టెన్సెస్. నేను చెప్పిన వాళ్ళందరూ కూడా తర్వాత మరలా ఎంపీగా కూడా గెలవలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చాయి అనుకోండి, చాయిస్ అంటే ఏ పార్టీకి ఎన్ని వచ్చాయనే ఉంటాయి. మమతా బెనర్జీకి ఎన్ని వచ్చాయి, శరద్ పవార్కి ఎన్ని వచ్చాయి, నితీష్ కుమార్కి ఎన్ని వచ్చాయి, ఇట్లా ఆ అకౌంట్లన్నీ చూసుకోవాలి. డిఎంకేకి ఎన్ని వచ్చాయి, స్టాలిన్కి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చాయి, ఇవన్నీ కలిసేటప్పుడు మేబీ యాక్సెప్ట్ చేస్తారో లేదో. అందుకని అది అతను నేను అనుకుంటాను, అది చూడలేదు కానండి. మీరు అడిగింది చంద్రబాబు నాయుడుకి ఆ అర్హత ఉందని ఆయన అని ఉంటే దాన్ని నేను ఏకీపిస్తాను. కానీ నేషనల్ పాలిటిక్స్లో పోలరైజేషన్సే, ఆ నెంబర్ గేమ్. అలాంటి పరిస్థితి వస్తే ఎవరికైనా అవకాశం వస్తుంది. శరద్ పవార్ సీనియర్ అని ఇవ్వచ్చు, మమతా బెనర్జీ మంచి లీడరు, మంచి ఫైటర్ అని ఇవ్వచ్చు, లేదా చంద్రబాబు నాయుడు అందరికంటే కూడా తెలివిగా ఇవి అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తేగలిగి అందరికి యాక్సెప్టబుల్ అయ్యని అని ఆయన్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఈక్వేషన్లో నేను ఆశ్చర్యపోను. అలాంటి అంటే ఫ్రంట్ వస్తే, ఫ్రంట్లో ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక 150-200 స్థానాలు, 130-150 స్థానాలు తెచ్చుకోలేకపోతే ఈ ప్రశ్న అంతా, ఈ ప్రశ్నలకు ఆన్సర్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరిని ఎండలో నిలబెట్టాను అన్న, ఈసారి ఇది మార్చాలి. ఇంకొక విషయం చెప్పాలి మీ అందరికీ, దయచేసి నన్ను నన్ను ఒక్క నిమిషం ప్రెస్ వాళ్ళందరూ జాగ్రత్తగా వినాలి. ఇది ఆఫ్ ద రికార్డ్, ఆఫ్ ద రికార్డ్, ఆఫ్ ద రికార్డ్. నేను చాలా లిమిటెడ్ మెంబర్స్కే, కొంతమందికి నేను ఇన్విటేషన్ పంపిస్తున్నాను. నన్ను మన్నించండి, ఈ మాట చెప్తున్నది మన్నించండి కాదు, క్షమించండి. నా మా అబ్బాయి పెళ్ళికి కూడా నా సహచరులు ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ నేను ఇన్విటేషన్ ఇవ్వలేదు. మా రాజగోపాల్ ఊర్లో ఉండి పెళ్ళి కానీ వచ్చేసాడు. చూశాను నువ్వు ఇన్విటేషన్, అతనితో నేను వాడిన పదం రికార్డు లేవు కదా ఎవరు. రాజగోపాల్ నాకు అత్యంత స్నేహితుడు. నా వైఫ్ చనిపోతే ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడే ఉన్నాడు. అతను కూడా నువ్వు మనిషిగా దున్నపోతే ఎందుకు వచ్చావు పెళ్ళికి అని అడిగాను నేను. అదే నేను ఇన్విటేషన్ పంపలేదు, ఊర్లో ఉన్నది అంత చెప్పాను. చూడు ఇప్పుడు నువ్వు వచ్చావనుకో, మిగతా వాళ్ళందరూ చూసి కేవీపీ రామచంద్రరావు, అరుణ్ కుమార్, నా మిత్రులందరూ, కేఎస్ రావు, లగడ మిగతా వాళ్ళందరూ, ఓహో సబ్బం వారికి లగడపాటు ఒకటే ఇష్టం, అందుకే అతను పిలిచాడు మనల్ని పిల్లలేదని అలా అనుకుంటారు. నేను అంటే ప్రెస్లో కూడా నన్ను మన్నించండి. ఇన్విటేషన్ లేకుండా ఎవరైనా వస్తే మిగతా వాళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తారు, వాళ్ళకి ఎందుకండి పంపించారు నన్ను పిల్లలేదని. సో నా ఇన్విటేషన్ మీకు వచ్చిన వాళ్ళు దయచేసి రండి. నేను వీలైనంత వరకు ఎక్కువ మందిని అకామిడేట్ చేయాలనుకుంటున్నాను. కానీ ఇన్విటేషన్ లేకుంటే ఒకరు వచ్చినా సరే నేను మిగతా వాళ్ళకి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. మిగతా అన్ని చోట్ల ప్రెస్ మీట్లు వేరేగా ఉంటున్నాయని నాకు తెలుసు. నన్ను మన్నించండి అని వాడాను, దీన్ని పాజిటివ్గా తీసుకోండి దయచేసి. మరొకసారి నెగిటివ్గా తీసుకోవద్దు. అంటే ఆ 100 మందిని పిల్లలేదనుకోండి, మీరేంటండి ఆయన పిలిచారు, ఈ మమ్మల్ని ఎందుకు పెళ్ళలేదని అంటే మళ్ళీ నేను అందరికీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకని దయచేసి దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు, పాజిటివ్గా తీసుకోండి నా ఇన్విటేషన్ని. నేను కూడా ఏం చేస్తున్నానంటే ప్రతిసారి మెయిన్ స్ట్రీమ్ని ప్లస్ 2-3 మెయిన్ స్ట్రీమ్ని 2-3 అలా మార్చుకొని పిలుచుకుంటున్నాను అన్నమాట.